విద్యార్థులందరికీ అభినందనలు. ఈ రోజు అతను ముఖ్యమైనటువంటి టెట్ రేపు ప్రారంభమయ్యేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ, దాంట్లో పాటు కోర్టు కేసుల పరిస్థితి, ఈ రోజు ఒక కేసు కొత్తగా వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది, ఏజెన్సీ ప్రాంతం గురించి, అందులో ఉండేటువంటి నిజానిజాల గురించి, ఆర్జీటీ రివిజన్ గ్రాంట్ టెస్ట్ నెంబర్ 7 లో ఉండేటువంటి అంశాల గురించి కాసేపు మాట్లాడి, రేపు ఏం చేయాలనే విషయం గురించి కాసేపు మీతో డిస్కస్ చేస్తాం. మిత్రులారా, మొదటిసారిగా మీరు చూసేటుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్ లో జరిగే ప్రతి విషయాన్ని ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్నాం. చూడండి ఒక్కసారి మీరు ఈ టైంలో ఏం చేయాలా, రివిజన్ టెస్ట్ ఎలా చదవాలి, పరీక్షలు ఎలా రాయాలన్న విషయాల గురించి మీతో మాట్లాడతాను. మరి వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మన రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి ముస్లిం విద్యార్థులైనా సరే, బిసిసి సర్టిఫికెట్ కలిగినటువంటి క్రిస్టియన్ విద్యార్థులైనా, వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే మనకు బీఎస్సీకి సంబంధించినటువంటి ఉచితంగానే ఆఫ్లైన్ కోచింగ్, అదే విధంగా ఆన్లైన్ కోచింగ్ తో పాటు మెటీరియల్ మీకు అందరికి తెలుస్తుందే, ఇవన్నీ కూడా ఒక సెట్ మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సెట్ మెటీరియల్ ఇట్లా మనకు దాదాపుగా ఉండేటటువంటి బుక్స్ అన్ని కూడా మనం ఫ్రీగానే అందజేస్తున్నాం, అన్ని ఫ్రీ ఇస్తున్నాం. ఎవరికి, ముస్లిం మరియు బీసీసీ విద్యార్థులకు, ఏ జిల్లా నుంచి వచ్చినా సరే వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, మెటీరియల్ కూడా వస్తున్నాం. మొదటగా మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఉండేటటువంటి నెంబర్ కి ఫోన్ చేసి వెంటనే మీ సీట్ కన్ఫర్మ్ చేసుకుని మీరు ఈ ప్రయత్నాన్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఈ రోజు టెట్ రాయబోయేటటువంటి విద్యార్థులందరికీ కూడా రెండు మాటలు చెప్పాలనుకున్నా, ఒక్కసారి గుర్తు చేసుకోండి, రేపు ఆందోళన చెందొద్దు. రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ ఎంత సమయం అయితే ఉందో మీకు కూడా అంతే సమయం వచ్చింది, మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైనటువంటి మనసు నిన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి తీస్తుంది. గోల్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడో ఒక్కసారి గుర్తు చేసుకో, నీలో ఉండేటటువంటి ప్రజ్ఞ రేపటికి 20% మాత్రమే పనిచేస్తే నీలో ఉండేటటువంటి ఎమోషన్స్ 80% పనిచేస్తాయని సైకాలజీలో నువ్వు చదివావు కదా, కాబట్టి రేపు నువ్వు ప్రజ్ఞను నమ్ముకోవద్దు, రేపు నువ్వు ఎమోషన్స్ నమ్ముకో. నీలో ఉండేటటువంటి ఎమోషన్స్ నిన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. ప్రశాంతమైన మనసుతో నీకు మంచి మార్కులు రావడానికి రేపైతే అవకాశం ఉంది. కొంతమంది రాయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ మార్కులు ఉన్నాయి కదా, చాలా దూరం వచ్చింది కదా, నీ ప్రిపరేషన్ తో సంబంధం లేకుండా నువ్వు రేపు రాయాలి. ఇప్పుడు ఈ మెళుకువలు ఖచ్చితంగా మనం పాటిద్దాం. రేపు ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే మీ ఇంట్లో ఉండేటటువంటి అమ్మ కాళ్ళకు మొక్కండి, లేదా నాన్న కాళ్ళకు మొక్కండి. తెలియని శక్తి నిన్ను ఎగ్జామ్ వరకు నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు రేపు అందరికీ ఈ ప్రపంచంలో దేవుళ్ళందరూ గుర్తిస్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ కానీ, అదే హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, గుళ్ళు చుట్టూ, చర్చిల చుట్టూ, మసీదుల చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా, అన్నిటికన్నా ముఖ్యం మొదటిది తల్లే దైవం కదా, కాబట్టి అమ్మ కాళ్ళు మొక్కితే ఆమె ఇచ్చే దీవెనలు రేపు మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కాబట్టి రేపు ఆ పని చేయండి. రెండు, ఎగ్జామ్ సెంటర్కి ఒక గంట ముందుగా వెళ్ళండి. ఎగ్జామ్ చాలా ప్రశాంతంగా రాయాలి కదా, ఖచ్చితంగా టిఫిన్ చేయండి. టిఫిన్ చేయకుండా ఇప్పుడు కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొద్దు. కారంగా ఉండేటటువంటి వస్తువులు తిని ఇబ్బంది పడద్దు. టిఫిన్ చేయకుండా వెళ్ళి నువ్వు ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయొద్దు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ప్రశాంతమైన మనసుతో చాలా బాగా రాయగలరు అనేటువంటి నమ్మకంతో ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. మీరు ఎన్ని ప్రశ్నలు రాస్తున్నారో కింద వైట్ పేపర్ లో టిక్ పెట్టుకుంటూ రాస్తే మీకు కొంతవరకు ఉపయోగం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ అవకాశం ఉన్నా కూడా ఎగ్జామ్ రాయడానికి ముందు మీరు ఈ చేతులను ఇలా 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 అనుకుంటూ ఉండండి, అవకాశాన్ని బట్టి. ఎందుకంటే మీలో ఉండేటటువంటి ప్రెజర్ ని ఈ అరకాళ్ళ కింద ఉండేటటువంటి నరాలు కానీ, చేతుల్లో ఉండేటువంటి నరాలు కానీ స్టిమ్యులేట్ చేస్తుంటాయి. అలా అంటూ మీ పరీక్షను కొనసాగిస్తూనే ఉండండి. ఏ మాత్రం నిరుత్సాహపడద్దు, మీకు 150 ప్రశ్నలకు 150 ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఒక్క ప్రశ్న కూడా వదలకుండా, ప్రతి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ప్రతి ప్రశ్న కూడా రాయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి ప్రశ్న రాయండి. ఎంతకు ముందు ఎంత వచ్చిందనేది కాదు, ఇప్పుడు నువ్వు ఎంత గెయిన్ చేయాలో అనేది రాయండి. టెన్షన్ ఏమాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు రేపు ఉండే పరిస్థితి అదే. ముందు వెనుక అనేటటువంటి వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం కానీ, మాట్లాడడం కానీ, అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్లతో కోపం చేసుకోవడం కానీ ఏమీ వద్దు. దానివల్ల ఎమోషన్స్ మీరు కొంచెం ఎక్కువగా తీసుకుంటారు, కాబట్టి పరీక్షకు అది ఇబ్బంది కలగచ్చు. అవకాశం ఉంటే రేపు 2:30 గంటల్లో ఒక్కసారి లాస్ట్ 45 నిమిషాలు ఉండేటప్పుడు, 1 గంట ఉండేటప్పుడు అవకాశం ఉంటే ఖచ్చితంగా వాటర్ తాగండి. మీకు గ్లూకోజ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే ఒక చాక్లెట్ తీసుకెళ్ళండి, మధ్యలో నోట్లు వేసుకోండి. చాక్లెట్ లో గ్లూకోజ్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, మీ లెవెల్స్ కొంచెం బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తూ రేపు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటూ, ఈ రోజు దాంతో పాటు రేపు 28వ తేదీ, రేపు ఒక రోజు బ్రేక్, 28వ తేదీ
మనం 18 గ్రాండ్ టెస్ట్లలో 7వ గ్రాండ్ టెస్ట్ మనం నిర్వహించబోతున్నాం. మీరు టెట్ రాసేసిన వెంటనే ఈ ప్లాన్ చేసుకుని దీంట్లోకి వచ్చేయాలి, సమయం లేదు. ఆ విషయాన్ని కూడా గమనించుకొని ఆ సిలబస్ కు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ రోజు ఒక చిన్న అప్డేట్ వచ్చింది. కోర్టు కేసు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి మొత్తం పోస్టులు, ఇంతకు ముందు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రమే అవైల్ చేసుకునేవాళ్ళు. ఈసారి ప్రభుత్వ ఆదేశానుసారం అందరికీ అవకాశం కల్పించింది కదా, దానిపైన ఒక క్లారిఫికేషన్ కోసం కొంతమంది కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అది కూడా ఎల్లుండికే మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఎల్లుండికి దీంతో పాటు ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేస్తుంది కాబట్టి ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడదాం. ఏది ఏమైనా అందరితో పాటు నువ్వు సిద్ధం కావాలి, టెన్షన్ తీసుకోవద్దు. అయితే ఈ 15 రోజులు 25 రోజుల్లో ఎవరైతే చదువుతారో వారే విజేత. అది మీరు కావాలనుకుంటే మీరు చదవడమే, ఇంకా ఆప్షన్ ఏమీ లేదు. చదవడం చదవడం చదవడమే, ఎన్ని పనులున్నా పక్కన పెట్టండి, మీరు చదవడం అనేటువంటిది ఈసారి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు మీరు తెలుసు 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏమాత్రం ఆల్టర్నేటివ్ లేకుండా చదవడం ప్రయత్నం చేయండి. మీ స్నేహితులైనటువంటి ముస్లిం విద్యార్థులకు బీసీసీ విద్యార్థులకు ఈ విషయం తెలియజేయండి, అందరూ దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియోలో మనం ముఖ్యంగా రేపు గురించి మాట్లాడేటప్పుడు ఈ మనకు ఉండేటటువంటి అన్ని సబ్జెక్టుల్లో నుంచి మనం ఈ రివిజన్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, 160 ప్రశ్నలతో 80 మార్కులు డిఎస్సి లెవెల్లో ప్లాన్ చేస్తున్నటువంటి దీంట్లో రేపు మనకు గ్యాప్ ఉంది. ఎల్లుండికి మనం చేసేటటువంటి అంశాలను కానీ చూస్తే కరెంట్ అఫైర్స్ లో ప్రధానమంత్రులు సమగ్ర స్వరూపం, ముఖ్యమంత్రులు గవర్నర్లు సమగ్ర సమాచారం గురించి తెలుసుకుంటూ నవంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలి. దీనికోసం ఈ కరెంట్ అఫైర్స్ బుక్ కూడా మీరు ఫాలో అవ్వమన్నా, అది కూడా మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్కులు ఉన్నాయి. ఇందులో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఉపాధ్యాయ సాధికారులతో కృషి చేసినటువంటి సంస్థలు, ఆ సంస్థలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ పుస్తకంలో మనం మినిట్ టు మినిట్ ఇచ్చాం. అన్ని కూడా ఇది మీరు కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఏం చేసినా ఫస్ట్ ప్రయారిటీ ఈ రివిజన్ టెస్ట్ రాయాలి. నువ్వు చదవకపోయినా సిలబస్ కంప్లీట్ చేయకపోయినా ఎగ్జామ్ కానీ ఈ టైం అనుకున్న డేట్ ప్రకారం డిఎస్సి జరిగితే నీ వల్ల ఏమీ కాదు, నేనున్నా ఇది కంప్లీట్ చేయి, నువ్వు ఎందుకు సక్సెస్ కావో చూస్తాం. ఆ తర్వాత మనకు సైకాలజీలో చూస్తే అభ్యసనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. అభ్యసనము లక్షణాలు సోపానాలు దాని కారకాలు రకాల గురించి పరిశీలన చేసి శాస్త్రీయ నిబంధనలు కార్యశాత్మక నిబంధనలు ఉండేటువంటి అంశాల గురించి మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇది కొంతవరకు 16 ప్రశ్నలతో కూడుకుంటుంది కాబట్టి ఇది మీరు ఫిల్ఫిల్ చేస్తారు, ఏమాత్రం దీంట్లో ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఇస్తున్నాం కదా ఆ బుక్ లు కూడా మనకు తెలుసు, ఈ బుక్స్ కూడా ఫాలో అయితే ఈ టైంలో మీకు బుక్స్ కూడా రేపు వీడియోలో మీకు ఈ దీనికి అంటే ఈ సైకాలజీ పేపర్ విశ్లేషణ చేస్తూ ఈ టెట్ కి డిఎస్సి కి మధ్య ఉండేటటువంటి తేడా కూడా చెప్పేటటువంటి ప్రయత్నం ఒకసారి నేను చేస్తాను మీకు. ఆ తర్వాత మనం ఇక్కడ ఉండేటటువంటి అంశాల్లో మనకు తెలుగుకు సంబంధించినటువంటి విషయాలు ఒకసారి మనం చూద్దాం. తెలుగులో మీరు ఒకసారి చూడొచ్చు పురుషాలు, అదే రకంగా దీంట్లో ఉండేటటువంటి పరిషాలతో పాటు విరామ చిహ్నాలు, వచనాలు, వాక్యపాలిత భాష పదాలు, ధ్వని అర్థ పరిణామంలో ఉండేటువంటి అంశాల గురించి ఇచ్చాం. అది తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము మీకు ఇంతకు ముందు నేను చూసినట్లుగా ఆ తెలుగులో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకదానికి మనం ప్లాన్ చేస్తాం, ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు ఉండేటటువంటి అంశాల గురించి ఇచ్చాం. ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ లో తీసుకుంటే మనకు 8+4 12 మార్కులు ఉంటుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది. ఇంగ్లీష్ మెథడాలజీలో ఉండేటువంటి రెమిడియల్ టీచింగ్ లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ చదవాలి. ఇది మీకు తెలుగులో ఎట్లయితే ఇచ్చామో అదే రకంగా ఇంగ్లీష్ లో కంటెంట్ మెథడ్స్ కలిపి ఇక్కడ మనం ఇచ్చాము, ఇది మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు మ్యాథమెటిక్స్ లో చూస్తే క్షేత్రమితిలోకి వెళ్తున్నాం, వృత్తము బాట వైశాల్యంలో ఘనము స్థూపం. ఎందుకంటే వీళ్ళ నుంచి ఆఫ్లైన్ క్లాసుల్లో కూడా మ్యాథ్స్ ఉంది కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత మనకు సైన్స్ పార్ట్ లో చూస్తే మురుగు నీటి కథ, అడవులు మానవ జీవనాధారము, మొక్కల్లో ప్రత్యుత్పత్తి, వాయు జల కాలుష్యం అనేటువంటిది 7th 8th క్లాస్ లో ఉంది. ఈ 7th 8th క్లాస్ లో ఉండేటువంటి అంశాలని మనం ఫోకస్ చేయాలా, ఈ ఫోకస్ చేసేటటువంటివి చూడండి ఇంత నీట్ గా మనం కవర్ చేస్తామనేటువంటిది చూస్తాం. ఆ తర్వాత సోషల్ లో సంచార దీవెన నుంచి స్థల జీవనం 6th క్లాస్ లో ఉంటుంది ఈ లెసన్. ఈ లెసన్ గురించి తొలి నాగర కథలు 6th లో ఉంది. ఆ తర్వాత మనకు రాజ్యాలు సామ్రాజ్యాలు అనేది 6th క్లాస్ లో ఉంది, అది కూడా సోషల్ పార్ట్ లో ఉండేటటువంటి సమగ్రంగా ఇచ్చాం, చాలా సమగ్రంగా ఇచ్చాం, దీని ద్వారా మనం ఫిల్ చేస్తాం. ఆ తర్వాత మనకు ట్రై మెథడ్ ఉంది. ఈ ట్రై మెథడ్ లో మనకు ఈ టాపిక్ లో ఈసారి చూస్తే మనకు సామ్రాజ్య ఈ విద్యా ప్రణాళిక ఇతివృత్తంలో అనేటటువంటి టాపిక్ మనకు ఉంది.
ఈ విద్యా ప్రణాళిక ఇతివృత్తాల్లో ఉండేటటువంటి మాక్సిమం కవర్ చేసేటువంటి అంశాలనే చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే సిలబస్ కంప్లీట్ చేసేదానికి ఏకైక మార్గం మీరు నోట్స్ రాసుకుని నోట్స్ చదువుకుంటూ డైలీ టెస్ట్ కూడా రాయొచ్చు. దీని అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. గుడ్ లక్.